ఈరోజు పూజ బలి సమర్పిస్తున్న వారు అంతోని కిరణ్ నవ్య దేవుడు చేసిన మేల కృతజ్ఞతగా ఎం తేజ కోరుకున్న అమ్మాయితో వివాహం జరగాలని డి సంజయ్ మంచి ఆరోగ్యం దైవాశీర్వాదం డి అజయ్ మంచి చదువుల కోసం అసిరా మెర్లిన్ నాలుగవ జన్మదిన సందర్భంగా దేవుని కృతజ్ఞతగా దేవుని దీవెనల కోసం వారి తల్లిదండ్రుల పనిలో ప్రభు తోడుగా ఉండాలని పనిలో అభివృద్ధి ప్రభు దయ చేయాలని సోని రాబోయే ఎగ్జామ్లో మంచిగా వ్రాయాలని వర్ష చదువులలో ప్రభు తోడుగా ఉండాలని కుటుంబ సభ్యులు తొలగిపోయే కుటుంబంలో అందరికీ మంచి ఆరోగ్యం కోసం సుకన్య ట్రాన్స్ఫర్ కొరకు పట్టా పాస్ బుక్స్ త్వరగా రావాలని దేవుని ఆశీర్వాదం కోసం వై చిన్నమ్మ ఆనందు లూర్దు చిన్నమ్మ కుటుంబ ఉద్దేశం నెరవేరునట్లుగా విశాల్ భరత్ దీప్తి అన్ని అంధకార శక్తుల నుంచి విడుదల కొరకు సిస్టర్ సంతోషి క్యాన్సర్ నుంచి స్వస్థత కొరకు సెయింట్ లూసీ సిస్టర్స్ సమర్పిస్తున్న పూజ మల్లవరపు శంకర్ మార్గరెట్ నిఖిత ఆశాని కుటుంబంలో కృతజ్ఞతగా మార్గరెట్కి కొలసి సోటమి సర్జరీ విజయవంతంగా జరగాలని కుటుంబల శాంతి సమాధానం కొరకు మంచి ఆరోగ్యం కొరకు బాలస్వాతి మరియా స్వాతిక త్వరగా కోలుకోవాలని మంచి ఆరోగ్యం కుటుంబ సభ్యులు సమర్పించు పూజ సుధాకర్ నీలిమ కుటుంబ కృతజ్ఞతగా ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలని దేవుని దీవెనల కోసం ఎం అనిల్ కుమార్ అంకిలాస్ మంచి ఆరోగ్యం కోసం మిట్టిగడ్డి సంజీవమ్మ మంచి ఆరోగ్యం కోసం విలంగిని మాత పేరట పూజ అంతోనీ జోస్ ఎల్సీ అంతోనీ ఆత్మశాంతి కోసం డాక్టర్ యశ్వంత్ బ్రెయిన్ ట్రూమర్ నుంచి ప్రభు స్వస్థత దయచేయాలని లీజీ జోసఫ్ సబస్టిన్ ఆత్మశాంతి కోసం కుటుంబ సభ్యులు సమర్పించు పూజ పెంటారెడ్డి ఆరోగ్యమేరి రాణి మంచి ఆరోగ్యం కోసం మరియు బిజినెస్ అభివృద్ధిలో ప్రభు తోడునీడగా ఉండి సహాయం చేయాలని డాక్టర్ తుమ్మా కస్మారెడ్డి ఉర్సుల కుటుంబ కృతజ్ఞతగా మంచి ఆరోగ్యం ప్రత్యేక ఉద్దేశం నెరవేరునట్లుగా బేబీ మైరప్ దైవాశీర్వాదం కోసం అవ్వారి అనుజ్ఞ బిజినెస్లో మంచి ర్యాంకు సాధించాలని సిస్టర్ మేలిశీల మంచి ఆరోగ్యం కోసం గోవిప్రాయప ఆత్మశాంతి కోసం అవ్వారి అజ్ఞాన పీజీలో మంచి ర్యాంకు రావాలని మంచి చదువుల కోసం ప్రభు ఇబిడకు తోడుగా ఉండి సాయం చేసి నడిపించాలని ఈరోజు పూజ బలి సమర్పిస్తున్నారు. స్తోత్రబలి అర్పించేదము మంచి యేసు మేలు చేసెన్ స్తోత్రబలి అర్పించేదము మంచి యేసు మేలు చేసెన్ చేసెను మేలులెన్ను పాడి పాడి పొగడెదం చేసెను మేలులెన్ను పాడి పాడి పొగడెదం తండ్రి స్తోత్రం దేవా స్తోత్రం తండ్రి స్తోత్రం దేవా స్తోత్రం అందరికి గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ ఫాదర్. ఈ దివ్య పూజాబలి స్పాన్సర్ చేస్తున్నవారు గోరెంట్ల రాజు. పీజీ నీట్ ఎగ్జామ్ రాయబోచుండగా అతనికి దేవుడు మంచి జ్ఞానం తెలివి ఇవ్వాలని మరియు ఎగ్జామ్స్ మంచిగా వ్రాయినట్లు దేవుడు సహాయం చేయాలని ఈ ఉద్దేశంతో ఈ పూజాబలి స్పాన్సర్ చేయబడుతుంది. కాబట్టి ఈ పూజా ఉద్దేశాలు సమర్పించిన వారి కోసం ముఖ్యంగా గోరింట్ల రాజు ఎగ్జామ్స్ రాయబోతుండగా అతని కోసం ప్రత్యేకంగా
ఈ దివ్య పూజా బలిలో ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన నాథుడైన యేసు క్రీస్తు కృప సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, తల్లి శ్రీసభ ఈరోజు పునీత జాన్ గాబ్రియల్ పెర్బోరే గారి పండుగను కొనియాడుతుంది. ఈయన గొప్ప పునీతుడిగా పరిగణించబడుతున్నాడు. ఈ జాన్ గాబ్రియల్ గారు ఫ్రెంచ్ దేశంలో జన్మించినటువంటి వ్యక్తి. తన సోదరుణ్ణి గురు విద్యాలయంలో సెటిల్మెంట్ చేయడం కోసం వెళ్ళి ఆయన ఇన్స్పైర్ అయ్యాడు. ఆయనే సెమినరీలో చేరాడు. అక్కడ దైవ పిలుపును అర్థం చేసుకున్నాడు. దైవ పిలుపుకి తల వంచాడు. మరి కాంగ్రిగేషన్ ఆఫ్ మిషనరీలో చేరి గురు విద్యాస అభ్యాసాన్ని ముగించుకొని గురువుగా అభిషేకం పొందుకొని ఆయన చైనా దేశానికి పంపబడ్డాడు అని చరిత్ర తెలియపరుస్తుంది. గురువుగా చైనా దేశంలో ఆయన పనిచేశాడు. క్రీస్తుని తిరస్కరించడం కంటే మరణించటం మేలు అని ఆయన చెప్పినట్లుగా మనం తెలుసుకుంటున్నాం. మరణించినా పర్వాలేదు కానీ క్రీస్తుని మాత్రం తిరస్కరించవద్దు అనేది ఈయన యొక్క మోటో. మరి ఈయన నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏదేనండి? క్రీస్తు ప్రభు కోసం సాక్షిగా వేద సాక్షి మరణాన్ని ఈయన పొందుకున్నాడు. క్రీస్తు కోసం, క్రీస్తు వాక్యం కోసం ఆయన ప్రాణాన్ని సైతం పణంగా పెట్టాడు అని మనకు అర్థమవుతుంది. మరి గొప్ప పునీతుల పండుగను చేసుకుంటున్నటువంటి మనం ఈయనను ఆదర్శంగా తీసుకొని క్రీస్తు ప్రభు కోసం, క్రీస్తు వాక్యం ప్రకటించటం కోసం, క్రీస్తు సువార్త విలువలను మనం అర్థం చేసుకొని 10 మందికి పంచే విధంగా దేవుడు మనకు సహాయం చేయాలని ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, సదాకాలము నేను నీతోనే ఉంటాను. ఈ పునీతుడు మాదిరిగా నాకు మరణం దాపురించినా సరే నీకోసమే, నీ చిత్తం నెరవేర్చడం కోసమే నేను జీవిస్తాను అని ప్రార్థన చేసుకుంటూ మనం చేసిన పాపాలన్నీ మన్నించమని ఆ ప్రభువుని విన్నవించుకున్నాను. యేసయ్యా, 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 యేసయ్యా. సదాకాలము నీతోనే జీవించెదను యేసయ్యా. సదాకాలము నీతోనే జీవించెదను యేసయ్యా. సదాకాలము నీతోనే జీవించెదను యేసయ్యా. సదాకాలము నీతోనే జీవించెదను యేసయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. పండుగ జరుగుతున్నటువంటి పునీతుడు తన సొంత దేశాన్ని, తన సొంత కుటుంబాన్ని విడిచిపెట్టి సుదూర దేశం చైనా దేశంలో
క్రీస్తు సువార్తను బోధించుట కొరకు వెళ్ళాడు. తన వారి ప్రేమకు దూరంగా, తన వారి ఆప్యాయతకు దూరంగా ఆయన దేవుణ్ణి వెతుక్కుంటూ వెళ్ళాడు. ఈరోజు అనేక మంది నాకు ఏ తోడు లేదు, నాకెవరు సహాయం చేసేవాళ్ళు లేరు, నేను ఒంటరి వాణ్ణి, నేను ఒంటరి దాన్ని అని ఫీల్ అవుతున్నారేమో. క్రీస్తే మన సహకారి, క్రీస్తే మన సహవాసం. ఆ క్రీస్తు సహవాసంలో జీవించడం కోసం, క్రీస్తు కోసమే మరణించడం కోసం మనల్ని మనం సిద్ధం చేసుకుంటాం. ఎవరి తోడు నీడ అండదండ లేకపోయినా ప్రభు తోడు నీడ అండదండ ఉంటే చాలు అని మనం మన మనస్సును దృఢపరుచుకున్నాం. పాపాల భూమిలో పడి ఉన్నను, నీ ప్రేమతో నన్ను లేపావయ్యా. పాపాల భూమిలో పడి ఉన్నను, నీ ప్రేమతో నన్ను లేపావయ్యా. ఏ తోడు లేనా నా తోడుగా, క్రీస్తు ప్రభు అనేక అద్భుతాలు జరిపించాడు. అంటే ఆయన క్రీస్తు కోసం సాక్షిగా జీవించాడు, క్రీస్తు కోసం సాక్షిగా మరణించాడు. ప్రభువా, నీ వాత్సల్యం, నీ ప్రేమ నేను పొందుకొని నీకు సాక్షిగా కలకాలం జీవించే భాగ్యాన్ని, అర్హతను నాకు అనుగ్రహించమని కోరుకుంటున్నాను. వాత్సల్యము నాపై చూపించి నీ సాక్షిగా నన్ను నిలిపావయ్యా. నీ వాత్సల్యము నాపై చూపించి నీ సాక్షిగా నన్ను నిలిపావయ్యా. నీ వాత్సల్యము నాపై చూపించి నీ సాక్షిగా నన్ను నిలిపావయ్యా. నీ వాత్సల్యము నాపై చూపించి నీ సాక్షిగా నన్ను నిలిపావయ్యా. ఆశ్చర్య కార్యములు ఎన్నో చేసి మలిచావయ్యా, నీ పాత్రగా నన్ను మలిచావయ్యా. యేసయ్యా, 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 సర్వశక్తిగల సర్వేశ్వరుడు
మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుచుడుగాక. ఓ సర్వేశ్వర, మాకు నిజమైన ప్రార్థనా తత్వమును శాంతి స్వభావమును నీ వరముగా దయచేయము. ఈ అర్పణము ద్వారా మేము యోగ్యమైన విధముగా మీ వైభవమును పూజించు భాగ్యమును మాకు ప్రసాదించుము. మేము ఈ దివ్య కార్యమందు భక్తి శ్రద్ధలతో పాల్గొని నీతోనూ మా సహోదరులతోనూ విశ్వాసపాత్రమైన సఖ్యత కలిగి జీవించినట్లు దయచూపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము పౌలు గారు తిమోతికి రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయము 15వ వచనం నుండి 17వ వచనం వరకు. మొదటి పట్టణము పునీత పౌలు గారు తిమోతీలకు రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయము 1వచనములు 15 నుండి 17వ వచనం వరకు. అట్టి పాపాత్మను రక్షించుటకే క్రీస్తు యేసు ఇహలోహమునకు తరలివచ్చెను. ఇది నమ్మదగినదియు సంపూర్ణ అంగీకార యోగ్యమైనదినైన వార్త. నేను పాపాత్ములలో ప్రథముడను, అందువలననే క్రీస్తు యేసు నాపై సంపూర్ణ సహనమును కనికరమును చూపెను. ఇక ముందు నిత్య జీవం పొందుటకై ఆయనను విశ్వసింపవలసిన వారికి అందరికీ నేను ఆదర్శప్రాయుడుగా ఉండుటకే ఆయన ఇట్లు చేశాను. అమరుడును, అగోచరుడును, నిత్యుడును, రాజునగు ఏకైక దేవునకు సదా గౌరవము మహిమ కలుగునుగాక. ఆమేన్. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రభువే నా దీపము, ప్రభువే నా రక్షణము, ప్రభువే నా దీపము, ప్రభువే నా రక్షణము, ప్రభువే నాలో జీవింపగా ఎవరికి నేను భయపడను, దేనిని చూసి భయపడను, ప్రభువే నాలో జీవింపగా ఎవరికి నేను భయపడను, దేనిని చూసి భయపడను. హల్లెలూయా, 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 హల్లెలూయా. దీపము ప్రభువే నా రక్షణము, ప్రభువే నాకు, ప్రభువే నాకు ఆశ్రయము, ప్రశాంతంగా ఉండు మనస, అఖండ దీపం నాకున్నది, కాపాడు హస్తం నాకున్నది. హల్లెలూయా, 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 హల్లెలూయా.
నీతో ఉండునుగాక నీ ఆత్మతోను ఉండునుగాక పునీత లోకగారు రాసిన సువిశేషములోని భాగము ప్రభువా మీకు మహిమ కలుగునుగాక లూకాసు వార్త 6వ అధ్యాయము 43 నుండి 49వ వచనం వరకు లూక్స్ గాస్పెల్ చాప్టర్ 6 వర్సెస్ 43-49 మంచి చెట్టు చెడు పండ్లను చెడు చెట్టు మంచి పండ్లను ఈయజాలదు పండును బట్టియే ప్రతి వృక్షము గుర్తించబడును ముండ్ల పొదల నుండి అత్తి పండ్లు లభించవు కోరింద పొదల నుండి ద్రాక్ష పండ్లు లభించవు సజ్జనుడు తన సత్కోశము నుండి సద్వస్తువులు తెచ్చును దుర్జనుడు తన దుష్కోశము నుండి దుర్వస్తువులు తెచ్చును ఏలైనా హృదయ పరిపూర్ణత నుండి నోటి మాట వెలువడును నేను చెప్పినట్లు చేయక ప్రభు ప్రభు అని నన్ను ఊరక పిలుచున్నారెలా నా యొద్దకు వచ్చి నా బోధలు ఆలకించి ఆ విధముగా ఆచరించువాడు ఎవరిని పోలియుండునో మీకు వివరించదను వాడు లోతుగా త్రవ్వి రాతి మీద పునాది వేసి ఇల్లు కట్టుకునిన వాని పోలియుండును వరదలు వచ్చి ప్రవాహము ఆ ఇంటిని వడిగా కొట్టినను అది గట్టిగా కట్టబడి ఉండుటచే చెక్కు చెదరలేదు కానీ నా బోధలు వినియు ఆచరింపనివాడు పునాది వేయక నేలపై ఇల్లు కట్టిన వాని పోలియున్నాడు వరద వచ్చి ప్రవాహం వడిగా ఇంటిని కొట్టినంతనే అది కూలిపోయాను ఆ వినాశనము ఎంత భయంకరము ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా నీకు స్తుతి కలుగునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు చాలా విషయాలు సువార్త నుంచి మనం వింటున్నాం. ఒకటి మంచి చెట్టు అని చెడు చెట్టు అని, సత్కోశము అనియు దుష్కోశం అనియు మనం తెలుసుకుంటున్నాం. మంచి ప్రవర్తన గురించి దుర్మార్గపు ప్రవర్తన గురించి వింటున్నాం. మంచి పండ్లను గురించి చెడు పండ్లను గురించి కూడా వింటున్నాం. అంటే రెండింటిని పోల్చి, అంటే ఒక పాజిటివ్ ఒక నెగిటివ్ పోల్చి మనం ఎలా ఉండాలి, ఎలా ఉంటే మన జీవితం నిర్మించబడుతుంది అనే విషయాన్ని ప్రభు నేర్పిస్తున్నాడు. చూడండి, ఇక్కడ రెండు కోశాగారాల గురించి ప్రభు మాట్లాడాడు, దుష్కోశము సత్కోశము. ఇక్కడ మనం చూస్తే ఈ విశ్వాసి తనలో సంతోషం నిర్మించుకొని అభివృద్ధి చేసుకుంటే ఆ సంతోషం నుండి ఏమొస్తాయట, మంచి ఫలాలు, మంచి తలంపులు, పవిత్రమైన కోరికలు, పవిత్రమైన పనులు చేయాలనే ఆలోచనలు ఉద్భవిస్తాయట. అంటే మన హృదయం పవిత్రంగా పరిపూర్ణంగా ఉన్నప్పుడు ఆ పరిపూర్ణత నుంచి ఆ పవిత్రత నుంచి మంచి ఆలోచనలు పుట్టుకొస్తాయి, మంచి చేయాలనే కోరిక కలుగుతుంది. అలా కాకుండా మన హృదయమంతా కోపము, క్రోధం, అసూయ ఇలాంటి దుర్మార్గపు ఆలోచనలను పెట్టుకొని మనం ఏదైనా మంచి చేయాలని చూపిస్తే అది ఎలా ఉంటుందంటే మనమేదో దాచిపెట్టుకొని చూపిస్తున్నట్లుగా అనిపిస్తుంది. అంటే మన హృదయానికి మనం కనిపించే ఆ పరిస్థితికి చాలా భిన్నంగా ఉంటుందండి. మనం హృదయంలో కోపంగా ఉన్నప్పుడు చిరునవ్వు మన ముఖంలో కనిపించదు. మన హృదయం సంతోషాన్ని అనుభవిస్తున్నప్పుడే అది మన ముఖంలో ప్రతిబింబిస్తుంది. అంటే మన హృదయం ఏ విషయాన్ని కలిగి ఉంటుందో దాన్నే మన ముఖం ప్రదర్శిస్తుంది. అలానే మనం ఏం కలిగి ఉన్నామో మన ప్రవర్తన దాన్ని ప్రతిబింబిస్తుంది. అందుకే ప్రభు అంటున్నాడు, సజ్జనుడు తన దుష్కోశం నుండి సద్వస్తువులు తెచ్చును, దుర్జనుడు తన దుష్కోశం నుండి దుర్వస్తువులను తెచ్చును. ఏలైనా హృదయ పరిపూర్ణత నుండి నోటి మాట వెలువడును. మన ముఖము మన అంతరంగాన్ని ప్రతిబింబించడమే కాదు, మనం చెప్పే మాట కూడా మన అంతరంగాన్ని తెలియపరుస్తుందట. ప్రైజ్ లార్డ్. ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ మంచి చెట్టు చెడు చెట్టు అని మనం ప్రభువు చెప్పడం విన్నాం.
అంటే నన్ను నేను లేదా నిన్ను నీవు మంచి చెట్టుగా పరిగణించుకుంటే నిన్ను నీవు దుష్టమైనటువంటి చెట్టుగా చెడు చెట్టుగా నీవు పరిగణించుకుంటే నీ పరివర్తన నీ మాట అలానే కనిపిస్తుంది ఇక్కడ మనం విన్నాం చెట్టు పండిన బట్టి ప్రతి వృక్షము గుర్తించబడుతుందని ఇప్పుడు మామిడి చెట్టుకి రాపకాయలు గాయవు తుమ్మ చెట్టుకి చింతకాయలు గాయవు ఇది దేవుని ఏర్పాటు ఏ చెట్టుకి ఏ కాయకాయలు అదే కాస్తుంది అలానే నీకు పుట్టినటువంటి పిల్లల ప్రవర్తన వాళ్ళ మనస్తత్వం చూసి పేరెంట్స్ ఎలాంటి వాళ్ళో ఎవరైనా అర్థం చేసుకుంటారు ఇప్పుడు పిల్లలు పరివర్తన ప్రవర్తన బాగా లేనప్పుడు ఆటోమేటిక్గా చెప్తారు వీళ్ళ పేరెంట్స్ వీళ్ళకి ఏం నేర్పించారు వీళ్ళ పేరెంట్స్ నుంచి నేను ఏం నేర్చుకుంటున్నారు వాళ్ళు చెడు చేసినా మంచి చేసినా ఆ చెడు పేరు కానీ మంచి పేరు కానీ మీకే వస్తుంది అందుకే మీ పిల్లలు మిమ్మల్ని ప్రతిబింబిస్తున్నారు కాబట్టి మీ పిల్లల ద్వారా మీ ప్రవర్తన ఏంటో మీ హృదయ అంతరంగం ఏంటో మీ పిల్లల ద్వారా అందరూ తెలుసుకోగలుగుతున్నారు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకోండి మీ అంతరంగాలను సరిచేసుకోండి అప్పుడు మీరు మీ పిల్లలకు అది నేర్పించగలుగుతారు పిల్లలకు నేర్పించాలంటే అది ఫస్ట్ మీలో ఉండాలి మీలో దుర్మార్గం ఉంటే దుర్మార్గమే నేర్చుకుంటారు మీరు సన్మార్గులుగా జీవించే వాళ్ళైతే సన్మార్గాన్ని మీ పిల్లలకు నేర్పిస్తారు సో పిల్లలు అంటే మీ ఫలములను చూసి వృక్షం ఎలాంటిదో తెలుసుకోగలుగుతారని ఇక్కడ మనం చూస్తున్నాం అలానే మంచి క్రియలు చేస్తే మనం ఆ మంచి క్రియల ద్వారా మోక్షానికి చేరుకుంటాము మనం చేసే పాపపు క్రియల ద్వారా మన టార్గెట్ అంటే మన గమ్యస్థానం ఆ నరకం అవుతుంది సో నరకానికి వెళ్ళాలా మోక్షానికి వెళ్ళాలా నిర్ణయించుకునే అవకాశాన్ని ఈ లోకంలో మనం జీవించి ఉండగానే ప్రభు మనకు ఏర్పాటు చేస్తున్నాడు సో మన డెస్టినేషన్ వీ డిసైడ్ హియర్ ఆన్ ఎర్త్ మనం జీవించే జీవితాన్ని బట్టే మనం మన యొక్క హృదయ పరిపూర్ణతను అందరూ తెలుసుకునే విధంగా ప్రతిబింబిస్తున్నాం సో ఇదివే పూజాబలిలో మనం ప్రత్యేకంగా ప్రియులారా ప్రభు నేర్పించినటువంటి ఈ అంశాలను మనం నేర్చుకుందాం అంటే మనం దేవుని వాక్యం మీద ఆధారపడిన వాళ్ళమైతే వాక్యం చెప్తుంది రాతి మీద నిర్మించుకున్నటువంటి ఇల్లును కట్టుకున్న వాడిని పోలి ఉంటుందట మనం మన జీవితాన్ని దేవుని వాక్యం మీద బైబుల్ వాక్యం మీద మనం నిర్మించుకున్నప్పుడు ఎలాంటి అలజడి కలిగినా ఎలాంటి ఇబ్బందులు వచ్చినా అవమానం కలిగినా మనం జీవితాన్ని దేవుని వాక్యం మీద నిర్మించుకున్నాం కాబట్టి పడిపోము అలసిపోము నిరుత్సాహంలో ఉండము అందుకే మనం మన జీవితాన్ని మన కుటుంబాన్ని మన ఆంతరంగిక విశ్వాస జీవితాన్ని దేవుని వాక్యం మీద నిర్మించుకోవటానికి ప్రయత్నం చేద్దాం పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమేన్ వందనం నీ సేవకే అంకితం నామానసం మందిరం నీ పూజకే అంకితం ఈ సేవకే అంకితం.
సహోదరి సహోదరులారా, మనం అర్పించే ఈ బలి సర్వశక్తి గలపితైన సర్వేశ్వరునికి ప్రీతికరమగునట్లా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, మాకు నిజమైన ప్రార్థనా తత్వమును శాంతి స్వభావమును నివరముగా దయచేయము. ఈ అర్పణము ద్వారా మేము యోగ్యమైన విధముగా మీ వైభవమును పూజించు భాగ్యమును మాకు ప్రసాదించుము. మేము ఈ దివ్య కార్యమందు భక్తి శ్రద్ధలతో పాల్గొని మీతోనూ మా సహోదరులతోనూ విశ్వాసపాత్రమైన సంఖ్యత కలిగి జీవించినట్లు దయచూపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక, నీ ఆత్మతో ఉండునుగాక, మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుద్ధము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. మర్త్య మానవునికి సహాయం చేయుట కొరకు నీవు దైవత్వములో మా మధ్యకు వచ్చితివి. దానిని మేము ప్రత్యక్షముగా చూడగలుగుచున్నాము. ఇది అపారమైన నీ ఘనతకు గుర్తు. అంతేకాక మా పతనమునకు కారణమైన మర్త్య రూపమును మాకు పరిష్కారంగా ఉండ చిత్తగించితివి. ఈ రీతిగా మా పతన హేతువైన మానవ రూపమునే మా రక్షణ సాధనముగా రూపొందించి మా ప్రభువైన క్రీస్తు ద్వారా మాకు రక్షణ చేకూర్చితివి. మనిషిని తిరిగి నీతో సఖ్యపరుచుకుంటివి. అతని ద్వారా నిరతము మీ సమక్షంలో ఆనందించుచున్న దూతల బృందము మీ వైభవమును ఆరాధించుచున్నది. వారితో మా స్వరములను ఏకము చేయ అనుగ్రహించడని వేడుకొనుచున్నాము. మేము నిరతము స్తుతించి ఘనపరచుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున ఓసాన, ప్రభు నామమున వేం చేయవాడు ధన్యుడు. మహోన్నతమున ఓసాన. ఓ ప్రభువా, నీవు నిఖముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఒకటైనవే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచా బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారు పాటుబడుటకు ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి తృంచి శిష్యులకిచ్చుచు ఇట్లనే, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏవైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్నా నా శరీరము. యేసుక్రీస్తా వందనము, ప్రేమ స్వరూపా వందనము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరల కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతి నుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనే, మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుడు. ఏవైనా ఇది నూతన నిత్య నిబంధన
నా రక్తపు పాత్రము ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారము నాకై చిందబడును దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు వందనము ప్రేమ స్వరూప వందనము ఇది విశ్వాస రహస్యము ప్రభువా మేము నీ మరణమును ప్రకటించేదము నీ ఉత్థానమును చాటేదము నీవు మరలా వచ్చే వరకు వేచియందుము కనుక తండ్రి క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము మీ సముఖమును నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు మీకు వందనం తెలుపుచున్నాము క్రీస్తు శరీర రక్తములందు పాలివారముగమము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము ఓ ప్రభువ ప్రపంచమంతటను వ్యాపించి ఉన్న మీ శ్రీసభను జ్ఞాపకం ఉంచుకునుము మా ఫ్రాన్సిస్ జగద్గురువును మా పూల అంతోని పీఠాధిపతిని గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణలను చేయుము ఉత్థానమగుదుమ నమ్మికత చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకునుము వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకునుము మా అందరిపై దయచూపి దేవుని కన్యతల్లియగు మరియమాతతోనూ ఆమె భర్తయగు పునీత జోజప్ప గారితోనూ అపోస్తులతోనూ పునీత ఆర్నోల్డ్ జాన్సన్ మరియు పునీత జోసెఫ్ ఫ్రైనాడ్ మెట్స్ గారులతోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగము దయచేయము అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదము క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమైండు మీకు యుగ యుగములు గౌరవ మహిమ కలుగునుగాక కలుగునుగాక మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము పరలోకమందున్న మా తండ్రి మీ నామం పూజింపబడును గాక మీ రాజ్యము వచ్చును గాక మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరును గాక నా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించునట్లు మా అప్పులను నీవు మన్నింపుము మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము ప్రభువా అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము ఏలైనా నిరంతరము మీదే రాజ్యము మీదే అధికారము మీదే మహిమ శాంతిని మీకు అనుగ్రహించున్నాను నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువ మా పాపములను లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా ఆమేన్ ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక నీ ఆత్మతోనూ ఉండునుగాక ఒకరికొకరం సమాధానం తెలుపుకుందాము సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు దయచూపుము సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు దయచూపుము సర్వేశ్వరుని గొర్రెపిల్ల
లోక పాపముల పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించడు వారు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలను కాను, కానీ నీ ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. పూల కింద నా హృదయని తాకినంత పరమ వేడియ పరమేశ్వరుడు నన్ను చేరినంత నాలో వెలుగు నింపినంత ఏదో పూల కింద గోధుమ అప్పం ప్రభుని తనువుగా మారిన ఈ వేళ గోధుమ అప్పం ప్రభుని తనువుగా వేళ నాలో ఆనందపు వేళ ఏదో పుల కింద నా హృదయం తాకినంత పరమ వీడియ పరమేశ్వరుడే నన్ను చేరినంత నాలో వెలుగు నింపినంత ఏదో పుల కింద ప్రభు దప్పిక గురన్న దుప్పి సలయటి నీటి కొరకు వలె నా హృదయము నీ కొరకు తప్పించుచున్నది. సజీవుడు ఒక దేవుడవైన నీ కొరకు నా ఆత్మ ఆరాటపడుచున్నది. 42వ కీర్తన 1-2 వచనములు. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ వాక్కు ప్రసాదించు బలముతోనూ పవిత్ర ఆహారముతోనూ నీ విశ్వాసమును పోషించుచు దివ్య జీవనమును ప్రసాదించుచున్నావు. ఈ పరమ వరములను స్వీకరించు వేరు, నిత్య జీవన భాగ్యమునకు కూడా అరువులగులకు కృప చూపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర మిమ్మందరిని ఆశీర్వదించి కాపాడుదురుగాక. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. మేరీ మాత అమ్మ మా కోసం ప్రార్థించు
मेरी माता